సార్, అయితే ఈ బిజినెస్ లో నేను ఎలా చేశాను అనేది మీ అందరికి ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను. చాలా మందికి సార్ ఇప్పుడు చెప్పారు మనం ఎలా ఇన్వైట్ చేయాలి, ఎలా బిజినెస్ లీడ్ చేయాలి అనేసి అని. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది బిజినెస్ కోసమే రాలేదు, నంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఈ విషయాన్ని చాలా హ్యాపీగా షేర్ చేస్తాను. హెల్త్ కోసం నేను ఈ బిజినెస్ కోసం ఈ బిజినెస్ ని చూస్ చేసుకున్నానండి. మనందరికీ తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోరుకునేది ఏంటంటే హెల్త్, వెల్త్, ఒక మంచి డిగ్నిటీగా ఉండేటువంటి లైఫ్, బయట సంఘంలో మనకి మంచి రెస్పెక్ట్. సో ఇవన్నీ మనకి ఒకే చోట రావాలి అని అంటే ఇది ఇంపాసిబుల్. మనం హెల్త్ కోసం వెళ్ళే ప్లేస్లు వేరు, వెల్త్ కోసం వెళ్ళే ప్లేస్లు వేరు. బట్ వెస్టేజ్లో ఇవన్నీ వస్తున్నాయి అనే విషయం సార్ చెప్తే చెప్పిన వెంటనే ఎవరు ఏది నమ్మేం కదా. సో ఆ విధంగా నేను కూడా ఈ బిజినెస్లోకి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెల్త్ పరంగా బెనిఫిట్ పొందానండి. ఇందులో ఈరోజు బిజినెస్లో నేను సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే హెల్త్ పరంగా. సార్ చెప్పేటప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను చెప్తున్నాను ఒకటే, ఈ కంపెనీ ఉన్నంతకాలం నేను వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడతానండి. కంపెనీ ఉన్నంతకాలం, నేను ఉన్నంతకాలం వెస్టేజ్ ప్రోడక్ట్స్ మాత్రమే వాడతాను. ఇంతకంటే మంచి కంపెనీస్ రావచ్చు, మంచి మంచి మనకి ఇన్కమ్ సోర్సెస్ అవకాశాలు ఇవ్వచ్చు, బట్ నేను మాత్రం వెస్టేజ్ ప్రోడక్ట్సే వాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను అలాగా ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే నాకు ఎక్కడా దొరకని హెల్త్ అనేది వెస్టేజ్లో వచ్చింది. ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను కాబట్టి నేనైతే ఏ బెనిఫిట్తో ఇందులో ముందుకు వెళ్తున్నానో అదే బెనిఫిట్ని చాలా మందికి షేర్ చేస్తున్నాను. నేను ఈ కంపెనీలోకి మనం ఫస్ట్ వచ్చి తీసుకున్న ప్రోడక్ట్స్ అనేవి హెల్త్ పరంగా మనకి 100కి 100% బెనిఫిట్ తీసుకుంటున్నాము. సో ఇంత స్ట్రాంగ్గా మనం చెప్తున్నాం. చాలా కంపెనీస్ వస్తున్నాయి ఇన్కమ్ ఇస్తామని చెప్తుంటారు, అవి ఇవి చెప్తుంటారు, బట్ అక్కడ మనకి ఇంత కరెక్ట్గా హెల్త్ అనేది రాకపోవచ్చు, అది మనం గ్యారంటీగా చెప్పలేము. వెస్టేజ్లో హెల్త్ ఎవరికి హెల్త్ అవసరం ఉండదో ఒకసారి చెప్పండి. ప్రతి ఒక్కరికి హెల్త్ అవసరమే. ఇప్పుడు నేను తీసుకున్న హెల్త్ బెనిఫిట్ ఉన్నది, సో ఇంకొకరికి నేను షేర్ చేశాను, వాళ్ళకు కూడా అదే విధంగా హెల్త్ పరంగా ఒక మంచి జరిగింది అనుకోండి, వాళ్ళు ఇంకొకరికి చెప్తారు, వాళ్ళు ఇంకొకరికి చెప్తారు. ఇలా మనం తీసుకున్నటువంటి బెనిఫిట్ షేర్ చేయడం వల్ల ప్రోడక్ట్స్ అనేవి ఫాస్ట్గా వెళ్తాయి. ప్రోడక్ట్స్ ఎప్పుడైతే ఫాస్ట్గా వెళ్తుందో ఆటోమేటిక్గా బిజినెస్ కూడా ఫాస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు నా డౌన్లైన్లో చాలా మంది, మీకు సెకండ్ వన్ చెప్పాను, మనకి గౌరవం కూడా చాలా అవసరమే. నా డౌన్లైన్లో చాలా మంది నేను ఈ కంపెనీ ప్రోడక్ట్స్ వాడడం వల్ల హెల్తీగా ఉన్నాను అని చెప్తే చాలామంది నన్ను విల్లింగ్ అయ్యి వాడుతున్న వాళ్ళు ఉన్నారు. అందులో చాలామంది ఈ రోజుకి కూడా నాకు చాలా గౌరవంగా చూస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు కూడా హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ తీసుకున్నారు కాబట్టి. అంటే నేను హెల్త్ కోసమే ఎందుకు చెప్తున్నాను అంటే, మన కంపెనీలో హెల్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మనం రెగ్యులర్గా వాడుకునేటువంటి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. సో మీరు బిజినెస్ ఎవరికైనా షేర్ చేసేటప్పుడు ఓన్లీ రెగ్యులర్గా వాడుకునే ప్రోడక్ట్స్ మాత్రమే షేర్ చేశారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే డీమార్ట్లోకి వెళ్తే బ్యాగ్ నిండా ప్రోడక్ట్స్ వస్తాయి 5,000 రూపాయలు ఇస్తే, సో వెస్టేజ్కి వెళ్తే కొంచెమే వస్తాయి. కరెక్టే, డీమార్ట్లో 5,000 రూపాయలు ప్రోడక్ట్స్ వల్ల నీకేమైనా హెల్త్ వస్తుందా? నో, రాదే. అవి కంటిన్యూస్గా వాడుకోవడం వల్ల ఇంకేమైనా బెనిఫిట్ ఉందా? లేదు, 1 or 2 ఇయర్స్ వాడుకోవడం వల్ల మనకేమైనా ఇన్కమ్ ఏమైనా ఎక్స్ట్రా వస్తుందా? లేదు. మనం మొత్తం కంటిన్యూస్గా మన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి డీమార్ట్లోనే కొనుక్కుంటాం, మన తర్వాత మన జనరేషన్స్కి వాడు ప్రతి నెల 1,000 or 2,000 ఏమైనా ఇస్తాడా? లేదే. సో అలాంటప్పుడు మనం డీమార్ట్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? మనం హెల్త్ పరంగా ఈ ప్రోడక్ట్స్ని వాడుకుంటూ కంటిన్యూ చేయడం వల్ల సో మనకు ఒక ఇన్కమ్ వస్తుంది, మనం ఇవి షేర్ చేయడం వల్ల బెనిఫిట్ పొందే వాళ్ళ వల్ల మనకి గౌరవం వస్తుంది, మన నెక్స్ట్ జనరేషన్స్కి ఈ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. మరి ఇన్ని బెనిఫిట్ ఉండేటప్పుడు డీమార్ట్ బెస్టా వెస్టేజ్ బెస్టా? వెస్టేజే బెస్ట్. సో వెస్టేజ్లో కూడా మనం ప్రోడక్ట్స్ని డీమార్ట్ రేట్ల కంటే కూడా తక్కువగా తీసుకోవచ్చు. ఈ విషయాన్ని షేర్ చేయాలి. ఎలా షేర్ చేస్తాము అంటే, ఫస్ట్ ఆ పర్సన్, అవతల పర్సన్ మైండ్ సెట్ను ఒకసారి ఆలోచించండి. తను ఏ విధంగా మన బిజినెస్లోకి వస్తున్నారు, హెల్త్ పరంగా వస్తున్నారా, వెల్త్ పరంగా వస్తున్నారా, ఈ రెండింటిని ఒకసారి మనం వాళ్ళని కనుక్కోవాలి. హెల్త్ పరంగా వచ్చినట్టయితే వాళ్ళకి ఏ ప్రోడక్ట్ యూజ్ చేసుకుంటే హెల్తీగా ఉంటారు, మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఏ విధంగా వాళ్ళ హెల్త్కి యూజ్ అవుతాయి, ఇది వాళ్ళకి షేర్ చేసి డెఫినెట్గా చెప్పాలి. ఆ తర్వాత అదే వ్యక్తి కానీ మనకి ఈ ప్రోడక్ట్స్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అనే క్వశ్చన్ కానీ మీకు వేసినట్టయితే, నో, మన ప్రోడక్ట్స్ కాస్ట్ ఏమీ కాదు, ఏ విధంగా వాడుకుంటే అవి మనకి లో కాస్ట్కి వస్తాయి, ఈవెన్ డీమార్ట్లో ప్రోడక్ట్స్ కంటే కూడా లో కాస్ట్కి ఎలా వస్తాయి, ఈ విషయాన్ని మనం అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అనమాట. ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అంటే డెఫినెట్గా మనకు ఉన్నటువంటి ఆఫర్స్ ఉన్నాయి, ఒకటి 2,000 రూపీస్ ఆఫర్ ఉంది, ఇంకోటి 100 PV ఆఫర్ ఒకటి ఉంది.
సో ఈ పీవీస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇన్కమ్ బర్డెన్ కూడా కొంతవరకు తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు హెల్త్ పరంగా బాగా ఫీల్ అవుతారు, సెకండ్ వన్ కాస్ట్ పరంగా హ్యాపీగా ఫీల్ అవుతారు, తర్వాత థర్డ్ వన్ ఏంటంటే ఇన్కమ్ అనేది మనకి వెస్టేజ్ లో ఉన్న స్టార్టింగ్ లో వచ్చేదేది. ఫస్ట్ మనం వెస్టేజ్ లో జాయిన్ అయితే ఫస్ట్ బెనిఫిట్ ఏంటి ఏంటి అని వాళ్ళని క్వశ్చన్ వేసుకుంటే మనకి మనం క్వశ్చన్ వేసుకున్నా కూడా ఫస్ట్ బెనిఫిట్ హెల్త్ ఏనండి. హెల్త్ నేను 100% హెల్త్ అనే చెప్తాను, అది వాళ్ళకి బెనిఫిట్ అని చెప్పాలి. స్టార్టింగ్ స్టార్టింగే ఇందులో థౌజండ్స్ ల్యాక్స్ వచ్చాయి, ల్యాక్స్ అనేవి వస్తాయి, బట్ ఫస్ట్ స్టెప్ లోనే ఆ ల్యాక్స్ అనేవి మనకి అవసరం రావు. మనం హెల్దీగా ఉంటూ ఇవి షేర్ చేయడం వల్ల ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తాము. సో మనకు వచ్చే ఈ హండ్రెడ్స్ ఏ థౌజండ్స్ అవుతాయి, ఈ థౌజండ్స్ ఏ ల్యాక్స్ అవుతాయి. ఈ ల్యాక్స్ అవ్వాలంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం మనం వెస్టేజ్ లో ట్రావెల్ చేయాలి. ఈ ట్రావెల్ చేస్తే మనకు డెఫినెట్ గా అది వస్తుంది. మరి అది వస్తుంది అని అంటే ఎలా వస్తుంది? సో మనం షేరింగ్ వలన వస్తుంది. ఈ బిజినెస్ లో చాలా మంది షేర్ చేయము, మేము యూజ్ చేసుకుంటాం, నో ప్రాబ్లం, హెల్దీగా ఉంటారు, ప్రోడక్ట్స్ వాళ్ళు ఆఫర్లో జాయిన్ అయ్యి కొనుక్కోవడం వల్ల వాళ్ళకి ప్రోడక్ట్ కాస్ట్ కూడా తగ్గుతూ ఉంది. సో ఆ విధంగా కూడా బెనిఫిట్ పొందుతారు. అంటే మనం జాయిన్ చేసే వ్యక్తి యొక్క మైండ్ సెట్ ఎలా ఉందో ఒక్కసారి మనం థింక్ చేయాలి. థింక్ చేసి ఆ వ్యక్తి ఏ విధంగా అయితే ఈ బిజినెస్ లో మూవ్ అవ్వాలనుకుంటున్నారో ఆ విధంగా తన వేలోనే ఈ బిజినెస్ లో ఆ వ్యక్తిని నడిపించాలండి. అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది వాళ్ళు బిజినెస్ చేయాలి అనుకుంటే మనం బిజినెస్ లో ఉండేటువంటి మెలకువలన్నీ వాళ్ళకి నేర్పించాలి. హెల్త్ పరంగా వెళ్ళాలనుకుంటే హెల్త్ చాలా విధంగా మనం వాళ్ళకి గైడ్ చేయొచ్చు. ఇలా చాలా చాలా రకాలుగా మనం ఇన్వైట్ చేసేటువంటి వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఈ బిజినెస్ ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము. స్టార్టింగే లక్షలు వచ్చేస్తాయని మనం ఎవరికి హామీ ఇవ్వద్దు. ఈ బిజినెస్ కొను ఈ బిజినెస్ లో జాయిన్ అయితే 1 ఇయర్ లో 1 లక్ష రూపాయలు వచ్చేస్తుంది. వస్తుందండి, నేను రాదని కూడా చెప్పట్లేదు. అంత ఛాలెంజ్ గా బిజినెస్ తీసుకొని మనం అంత ఫాస్ట్ గా మనం బిజినెస్ మూవ్ చేయగలిగినట్టయితే డెఫినెట్ గా 1 లక్ష రూపాయలు వస్తుందండి. 1 ఇయర్, 1 లాక్, 1 ఫారెన్ ట్రిప్ ఇవన్నీ రైటే, బట్ మనం అంత వర్క్ చేయగలమా? అంత వర్క్ చేయలేకపోతే 1 ఇయర్ లో 1 లాక్ వచ్చేస్తుందని చెప్పలేను, బట్ మీకు మినిమం ఇన్కమ్ అయితే ఇందులో స్టార్ట్ అవుతుంది. ఇది కంటిన్యూ చేయడం వల్ల మీరు ఒక ఇన్కమ్ కి రీచ్ అవుతారు. మీ నెక్స్ట్ జనరేషన్ కూడా గిఫ్ట్ గా ఈ ఇన్కమ్ అనేది ఇవ్వగలుగుతాం అనమాట మనం. సో ఈ విషయాలన్నీ మనకి తెలిసినవే, మీకు తెలియనివి కాదు. నేనేదో చెప్తున్నా, మీరు వింటున్నారు కదా, నేను చెప్పట్లేదు. బట్ మనం ఏం చేస్తామంటే ఒక చిన్న చిన్న విషయాన్ని అవతల వ్యక్తికి ఇది చిన్నదే కదా, వాడికి ఈ మాత్రం తెలియదా, మనం ఎందుకు చెప్పాలి అని మనం అనుకుంటాం. బట్ కాదండి, ఆ చిన్న విషయమే అవతల వ్యక్తికి చాలా మోటివేట్ అవుతుంది అనమాట, మోటివేషన్ ఇస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను ఈ బిజినెస్ లో, నా టీమ్ లో చాలా మంది ఉన్నారు. చాలా వరకు నేను నా టీమ్ని ఎప్పుడైనా ఒకవేళ మాట్లాడదామని ఫోన్ చేస్తే, మేడం వాట్ అబౌట్, హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్, అంటే మన కంపెనీ కానీ ప్రోడక్ట్స్ కానీ ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు ఎలా చూస్తున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేడం మన ప్రోడక్ట్స్ అంత మంచిగా, ఏ కంపెనీ ప్రోడక్ట్స్ కూడా ఇంతవరకు మేము చూడలేదు, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, నాకు ఈ హెల్త్ ప్రాబ్లం ఉండేది ఇప్పుడు లేదు. సో మా ఫ్రెండ్ కూడా ఇది ఉంది, సో తను కూడా వాడుతుంది, తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇలాగ చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. దానివల్ల మీరు చెప్పడం వల్ల మేము ఈ బెనిఫిట్ పొందామని ఎవరైనా చెప్తే నాకు అప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇందులో వచ్చే ఆ 30,000, 20,000 కంటే కూడా నాకు అవార్డ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నా కారణంగా వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు కదా అనేసి. సో వన్ ఫైన్ డే నేను కూడా ఒక మంచి పొజిషన్ కి వెళ్తాననే విషయం నాకు తెలుసు. సో నాతో పాటు నా టీం కూడా వెళ్తుంది. అలాగే మీరు కూడా, మీరు ఎవరినైనా జాయిన్ చేయాలి అనుకుంటే మీరు ఏ విధమైన బెనిఫిట్స్ పొందారో అది డెఫినెట్ గా మీరు షేర్ చేయండి, ఫీల్ అవ్వకండి. సో నేను ఇది చెప్తే ఏమైనా తక్కువ అని మాత్రం మీరు ఎప్పుడూ అనుకోకండి. మీరు ఈ బిజినెస్ కి ఎందుకు వచ్చారు, ఎలా చేస్తున్నారు, అవతల వ్యక్తి కూడా ఎలా చేస్తే తను ముందుకు వెళ్తాడు, ఇలాంటి విషయాలు అనేవి సో మీరు జాయిన్ చేసే వ్యక్తితో మంచిగా అంటే ఒక రిలేటెడ్ గా మాట్లాడుతూ ఉండాలి. ఆ రిలేషన్షిప్ ఉండేటప్పుడు డెఫినెట్ గా మీ కింద ఎవరైతే జాయిన్ అయ్యి మీతో వస్తారో వాళ్ళు మీతో కంటిన్యూ అవుతారు. సో మీ బిజినెస్ కూడా మంచి పొజిషన్ కి అనేది వెళ్తుంది. మనం ఏదో జాయిన్ చేసేసి ఒక వ్యక్తి 1,000 రూపీస్ కొన్నాడు కదా, మనకు 30 పాయింట్స్ వచ్చాయి కదా అని వదిలేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ లో ఆ వ్యక్తిని అరే బాబు కొనరా అని అంటే ఆ రిలేషన్షిప్ అక్కడ బాగోదు, ఆ వ్యక్తి మనకు కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వడు, బిజినెస్ కూడా మంది మూవ్ అవుదండి. మన కింద మనం ఏమని చెప్పి తీసుకొచ్చాం, హెల్త్ పరంగా బాగుంటాయి, వాడుతూ ఉండు, ఇన్కమ్ కూడా వస్తుంది. సో ఈ విషయాలు అప్పుడప్పుడు తను వాడుతున్న ప్రోడక్ట్స్ తనకి ఎలా యూజ్ అవుతున్నాయి, తను బాగా ఫీల్ అవుతున్నాడా, లేకపోతే తను వాడే ప్రోడక్ట్స్ మీద ఏమైనా నెగిటివ్ ఫీల్ అవుతున్నాడా, ఎలా షేర్ చేస్తున్నాడు, షేర్ చేసేటప్పుడు తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు, ఇలాంటి విషయాలు మనం మన కింద జాయిన్ అయ్యేటువంటి వ్యక్తుల్ని అడిగి తెలుసుకుంటూ ఉండండి.
వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండండి. నేను నా బిజినెస్ లో అయితే రెగ్యులర్ గా అంత మందిని టచ్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే టీం కొంచెం ఎక్కువే అవటం వలన. సో వీక్ లో 1 or 2 times అయినా అందరినీ టచ్ చేస్తుంటాను, వాళ్ళ ప్రోడక్ట్స్ మీద ఎలా ఫీల్ అవుతున్నారు ఇది కనుక్కుంటూ ఉంటాను. నేను చేసిందే నేను మీకు చెప్తున్నాను, నేను ఈ బిజినెస్ లో ఎలా మూవ్ అవుతున్నానో అదేని మీకు యాజ్ ఇట్ ఈజ్ గా నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు, లేదా మీ ఓన్ గా కూడా మీకు ఏమైనా ఇంకా మంచి మంచి ఆలోచనలు ఉంటే వాటిని అప్లై చేయొచ్చు, మాకు కూడా షేర్ చేయొచ్చు. మేము కూడా అవి మంచి అయితే మేము కూడా తీసుకుంటాం, మేము కూడా మిమ్మల్ని ఫాలో అవుతాము. సో ఇదంతా టీం వర్క్ కాబట్టి, వేది ఏమైనప్పటికీ వేస్టేజ్ ప్రోడక్ట్స్ అనేవి బాగుంటాయి కాబట్టి అవి వాడుతూ మనం మంచిగా సార్ చెప్పేటట్టుగా ఫీల్ అవుతూ. ఒక వ్యక్తిని ఇన్వైట్ చేసేటప్పుడు సార్ చెప్పే ఒక మంచి విషయం ఏంటంటే, డల్ వాయిస్ తో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని ఇన్వైట్ చేయకండి. ఏదైనా ఇన్వైట్ చేసినప్పుడు ఏదో చేస్తున్నాను రా బాగుంటాయో లేదో, ఈ ఎప్పుడైతే మీరే డౌట్ పడుతూ ఈ ప్రోడక్ట్స్ గురించి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారంటే, మీకే డౌట్ అయితే మీ కింద ఉన్న వ్యక్తి ఇంకా తను ఎలా నమ్ముతాడు చెప్పండి, తను అస్సలు నమ్మలేడు. మనం 100% కంపెనీ ప్రోడక్ట్స్ ని నమ్మేటప్పుడు మాత్రమే ఈ కంపెనీలో మనం మంచిగా సక్సెస్ అవుతాము. అంటే ఇదేదో డబ్బుల కోసం ఈ కంపెనీలో ప్రోడక్ట్స్ వాడండి, డబ్బులు వచ్చేస్తే ఈ కంపెనీ ప్రోడక్ట్స్ అందరికీ షేర్ చేసేయండి అని నేను చెప్పట్లేదండి. నేను హార్ట్ఫుల్ గా సక్సెస్ అయింది హెల్త్ కోసం, అందుకోసమే నేను ఇది వాడుతున్నాను, వాడుతూ షేర్ చేస్తున్నాను, చాలా మంది కూడా సక్సెస్ అవుతున్నారు. సో నేను ఇది చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.